ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా. వివాహ భోజనంబు విందైన వంటకంబు బియ్యాల వారి విందు నాకే ముందు. ఈ సాంగ్ పాడగానే మీకు ఒక విషయం అర్థమైపోయి ఉంటుంది. సో ఈ పాటకు అర్థం ఏంటంటే ఫుడ్ కదా. సో అలాంటి ఒక రెస్టారెంట్ దగ్గర నేను వచ్చేసాను. ఆ రెస్టారెంట్ ఎక్కడ అంటే తూర్పు గోదావరి కోనసీమ మామిడి కుదురు మండలంలో ఉన్నటువంటి తెలుగు రుచులు. సో చూడండి, సో తెలుగు రుచులు అంటూ అసలు ఆ టైటిల్కే ఒక తెలుగుదనం అనేది ఉట్టి పడేలాగా ఎంతో అందంగా ఉంది. సో అయితే ఈ యొక్క రెస్టారెంట్ స్టార్ట్ చేసింది ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అతను ఒక కాలేజీ డ్రాప్ అవుట్. సో లైక్ ఓఏకి రితేష్ ఎలాగో అట్లాగే అనమాట. సో అతను ఏంటి అంటే కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యి తన బిజినెస్ వైపు ఇంట్రెస్ట్ చూపించి తన బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారంట. సో ఆ యొక్క ఆంబియన్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. అసలు ఆంబియన్స్ ఎలా ఉంటుందో, అసలు దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, ఎలా రన్ చేస్తున్నారు, వారి సక్సెస్ సీక్రెట్స్ ఏంటో వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గో ఇన్సైడ్. మొత్తానికి తెలుగు రుచులు అసలు ఎలా వచ్చింది ఐడియా? ఎడ్యుకేషన్ బీటెక్ డ్రాప్ అవుట్స్ అన్నది. అప్పుడు ఇలా నేను కాలేజ్ నుండి డ్రాప్ బ్యాక్ వచ్చేసి దీన్ని ఇద్దరం కలిపి స్టార్ట్ చేసామండి. కాలేజ్ డ్రాప్ అవుట్ టర్న్స్ టు బి ఏ ఎంటర్ప్రెన్యూర్. దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది మొత్తం? ఓవరాల్ గా దీనికి కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 22 lakhs దాకా అయిందండి. సో హౌస్ కూడా ఒక మంచి హిస్టరీ ఉందని చెప్పి విన్నాము. 100 ఇయర్స్ నాటి ఇల్లు అంట కదా, 100 ఇయర్స్ అద్భుతం. వాళ్ళు చక్కగా న్యాచురల్గా తయారు చేసే పొయ్యితోనే వాటిని డిజైన్ చేయడం అండ్ చాలా క్వాలిటీగా కూడా ఫుడ్ ప్రొవైడ్ చేయడమే వాళ్ళ యొక్క బిజినెస్ సక్సెస్ కూడా మనం చెప్పుకోవచ్చు. హాయ్ సాయి కృష్ణ గారు, ఎలా ఉన్నారు? గుడ్. యా, చిన్న వయసులోనే ఒక పెద్ద ఎంటర్ప్రెన్యూర్ అయిపోయారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సో మొత్తానికి తెలుగు రుచులు ఈ పేరే చాలా ఆప్ట్ గా ఉంది అన్నమాట. ఒక పల్లెటూరు వాతావరణం, ఆ ఎందుకు కొబ్బరి చెట్లు, ఆ పెంకుటిల్లు, ఆ ఆంబియన్స్ అయితే అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. సో అసలు తెలుగు రుచులు ఆంబియన్స్ సంబంధించి ఆ టైటిల్ కి సంబంధించి ఏమని చెప్తారు, అసలు ఎలా వచ్చింది ఐడియా? మెయిన్ హౌస్ సార్ ఇది, బాగా 100 ఇయర్స్ ఉంటది హౌస్ కి. ఓకే. ఆ హౌస్ డిజైన్ బట్టి మనం ఏదైనా సరే ఉన్న ప్రాపర్టీని బట్టి నేమ్ సెలక్షన్ చేసిన కూడా బాగుండాలి. అవును. అట్ ద సేమ్ టైం అథెంటిక్ గా ఉండాలి. అవును. అది చూడగానే ఫస్ట్ అట్రాక్ట్ అవ్వాలి, ఇక్కడ ఏదో ఉంది అన్నట్టు. అలాగే నన్ను ఈ టైటిల్ అట్రాక్ట్ చేసింది బాగా. నేను సెట్ చేస్తూ ఉంటే అసలు ఏంటి ఈ హౌస్ కి తగ్గట్టు ఏం పెడదాము అలాగంటే, అప్పుడు నాకు మైండ్ లో ఫస్ట్ కాన్సెప్ట్ టైటిల్ చూసిన వెంటనే నచ్చింది అనమాట. ఇంకా ఎవరు చెప్పినా ఏమి అనుకుంటా నేను ఇదే ఫిక్స్ చేశాను. సూపర్. నాకు మెయిన్ ఈ రెస్టారెంట్ పేరు తెచ్చిన కూడా మెయిన్ టైటిల్. ఓకే. తర్వాత హౌస్. ఓకే. సో హౌస్ కూడా ఒక మంచి హిస్టరీ ఉందని చెప్పి విన్నాము. 100 ఇయర్స్ నాటి ఇల్లు అంట కదా. 100 ఇయర్స్. అద్భుతం. మా ముత్తాత గారు వాళ్ళు ఇచ్చిందండి. ఆయన పేరు కీర్తి శేషులు, నైనాల రాఘవాల్ గారు డొనేషన్ చేసి ఉంటారు సార్. చాలా స్కూల్స్ గానీ చాలా స్కూల్స్ కట్టించారు, అలాగే చాలా ఇల్లు అంతా కూడా చేశారు. ఆయన మాకు ఇచ్చిన నేను అలా చేసుకుంటూ వచ్చాను. సూపర్ సూపర్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి అనుభూతి కలగాలి అనుకుంటే గనక ఇది 100 ఏళ్ళ నాటి హౌస్ అంట. సో ఆ ఫీల్ తో తినొచ్చు అండ్ అట్ ది అండ్ ఆల్సో తెలుగు దాని ఉట్టుపడేలా ఉంది కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు, మనం చూసినట్టయితే చాలా మంది ఎడ్యుకేషన్ డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు. సో మీరు కూడా జాయిన్ కి చెందిన వాళ్ళే బట్ మంచి సక్సెస్ సాధించారు. సో ఎలా స్టార్ట్ అయింది, ఏంటి? ఎడ్యుకేషన్ బీటెక్ డ్రాప్ అవుట్స్ అన్నది, అంటే లేట్ జాయినింగ్ అన్నమాట. చాలా స్ట్రగుల్ అయ్యాను అక్కడ కూడా. ఇంక ఎడ్యుకేషన్ అసలు ఇంకా సెట్ అవ్వలేదు. అసలు చాలా స్ట్రగుల్ అయ్యి నాకు బిజినెస్ అంటే బాగా ఇష్టం. స్పోర్ట్స్ రెండు బిజినెస్, స్పోర్ట్స్ లో కూడా ఫెయిల్ అయ్యాను. తర్వాత ఇంకా బిజినెస్ అంటే ఇష్టం, ఫుడ్ బిజినెస్ అనేది కాదు మెయిన్ నా కాన్సెప్ట్. అప్పుడు ఇలా నేను కాలేజ్ నుండి డ్రాబ్యాక్ వచ్చేసి దీన్ని ఇద్దరం కలిపి స్టార్ట్ చేసామండి. ఓహో. పార్ట్నర్స్ ఉన్నారు? పార్ట్నర్స్, నేను మా ఫ్రెండ్ రఘు అని ఒక అబ్బాయి ఉంటాడు. ఓకే ఓకే. తను కొన్ని కారణాల వల్ల యూకే వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత ఇంక నేను హ్యాండిల్ చేశాను అనమాట దీన్ని. ఇద్దరం కలిపి ప్రతిదీ కూడా అలా సెట్ చేసి చాలా నీట్ గా చేసుకున్నాం. ఓ, ప్రతిదీ కష్టపడ్డాం. ఫస్ట్ రోజే ది బెస్ట్ మార్క్ తెచ్చుకున్నాం. ఎక్కడైనా సరే ఏదైనా ఫస్ట్ సక్సెస్, ఫస్ట్ డేస్ దే మెయిన్ ఇంపార్టెంట్ డే అవ్వాలి. అది రావడం కోసం చాలా కష్టపడ్డాను. కష్టే ఫలి, హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అండి. సో గాయ్స్ చూస్తున్నాం కదా, సో మనకి ఏ ఫీల్డ్ అయితే ఇష్టం ఉంటుందో, దేని మీద అయితే ప్యాషన్ అబౌట్ ఉంటామో అది చేస్తే మనం సంతోషంగా ఉంటాము, ది సేమ్ టైం మంచి సక్సెస్ కూడా సాధించవచ్చు. సో చాలా మంది అంటూ ఉంటారు కాలేజ్ డ్రాప్ అవుటా అని. సో హీఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ దట్. సో హీ ప్రూవ్డ్ దట్ తనకి
తన యొక్క గోల్ ఏదైతే ఉందో, తన బిజినెస్ చేద్దాం అనుకున్నాడు, చేశారు, సో సక్సెస్ చూపిస్తున్నారు. సో లైవ్ ఎగ్జాంపుల్ మనకి. సూపర్ అండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి ఎంత ఇన్వెస్ట్మెంట్, అసలు ప్లాన్ ఎలా స్టార్ట్ అయింది, ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది? ఏం లేదండి, ఎవరు సరదాగా గ్రౌండ్ లో కూర్చున్నాం, గ్రౌండ్ లో కూర్చొని వాలీబాల్ ఆడుతాను అనమాట. వాలీబాల్ ఆడి ఒక చెట్టు కింద కూర్చొని మా ఫ్రెండ్ నేను ఏం చేస్తే బాగుంటది అంటే ఇక్కడ హోల్డ్ అసలు అసలు ఈ హౌస్ ని కూడా ఎవరు వాడేవారు కాదనమాట. మొత్తం అంతా ఒక అరుంధతి సెటప్ లో ఉండేది, పాత బంగ్లా ఉంటది అలా. అలాంటిది ఇక్కడ జస్ట్ స్మాల్ కర్రీ పాయింట్ గానీ ఏదైనా పెడదాం, ఈ సెంటర్లో ఏమి లేదన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. కర్రీ పాయింట్స్ పెడదాం అలాగా అలా స్టార్ట్ అయింది. అలా అలాగా 20,000 నుంచి స్టార్ అయ్యి ఇంచుమించు అరౌండింగ్ 15 lakhs వరకు వెళ్ళింది బిజినెస్ ఎస్టిమేషన్. 20,000 తో స్టార్ట్ చేసేసారు అన్ని కొని? అలా స్టార్ట్ చేయలేదండి, 20,000 తో మనం స్టార్ట్ చేద్దాము అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయ్యి అలా 15 lakhs వరకు ఎస్టిమేషన్ వెళ్ళింది. సో ఇనిషియల్ గా 15 lakhs ఖర్చు అయ్యింది. సో దీనికి సంబంధించి మొత్తం పెట్టుబడి ఒక్కసారి పెట్టారా లేదంటే లోన్స్ ఏమైనా తీసుకోవడం జరిగింది? అదే ఇంకా అలాగే చాలా లోన్స్ పెట్టారు సార్ మా ఫ్రెండ్ నేను పార్ట్నర్షిప్ కదా. అంటే అవైలబుల్ గా ఉన్నాయా మార్కెట్ లో ఏమన్నా? అంటే లేదు సార్, ఆ టైంలో ఎవరో సాయం కూడా ఎవరు చేసే వాళ్ళు కూడా లేరు, అసలు కష్టపడాలా. ఓకే ఫైన్, సూపర్ అండి. సో మొత్తానికి ఆ 15 లక్షల రూపాయలని దాన్ని ఎలా మీరు డివైడ్ చేశారు, అంటే దేనికి ఎంతెంత ఖర్చు అయింది? మెయిన్ హౌస్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ కదండి, మెయిన్ హౌస్ రెమోనేషన్ చేయడానికి చాలా అయింది సార్. ఈ పెయింటింగ్స్ కూడా మీకు శతమానం భవతి మూవీ ఐడియా ఉందా మీకు? అందులో నీ ప్రకాశ్ రాజ్ ఉంటాడు హౌస్, దాన్ని డిజైన్ చేసిన అతను నేను దగ్గర ఉంటే చెప్పి తీసుకొచ్చి చేపించాను అనమాట. సేమ్ అలాంటిది, ఆ హౌస్ కి డిజైన్ చేశాడు అనమాట పెయింటర్ ఉంటాడు ఆర్టిస్ట్, ఆ ఆర్టిస్ట్ చేత తీసుకొచ్చి చేపించాను అనమాట. సూపర్ అండి, చాలా బాగుంది. సో దానికి ఎంత ఖర్చు అయింది మొత్తం డెకరేషన్ డిజైన్? 6 lakhs దాకా ఇంటికి అయింది సార్. అప్పుడు కిచెన్ అవి కూడా కంజెస్టెడ్ గా ఉండి, ఇప్పుడు చాలా నేను దాన్ని ఎక్స్పెన్సివ్ చేసి అన్ని కంఫర్టబుల్ గా నేను చేసుకున్నాను. సో మాకు చూపించాలి మీరు కిచెన్ అన్ని. దానికి ఎంత ఖర్చు అయింది? కిచెన్ సెటప్ కావచ్చు, ఆ ఎక్విప్మెంట్ మనకు కావచ్చు, యుటెన్సిల్స్ ఏవైతే వాడుతూ ఉంటామో వస్తువులు, గిన్నెలు, స్పూన్స్ అవన్నీ కూడా, వాటికి ఎంత ఖర్చు అయింది? ఇలా వాటికి అంటే మనం పెట్టుకునే ఎస్టిమేషన్ బట్టి ఉంటారు సార్, అది అంటే తెలియక కొన్ని కొంటాం, తెలిసిన తర్వాత కొన్ని కొంటాం అలా అనమాట. నా స్టార్టింగ్ పాయింటే కదా అది, అన్ని ఒకటి ఒకటి ఆటోమేటిక్ మనకు రన్నింగ్ లోనే అన్ని అర్థమవుతాయి సార్. సో నెక్స్ట్ ఎక్కడైనా సరే కూడాను ఫుడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అన్నట్లు అథెంటిక్ యాజ్ వెల్ యాజ్ డెలీషియస్ క్వాలిటీగా ఉండాలి. అండ్ కొత్తదనం, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ కానీ ఫ్లేవర్స్ కానీ జనాలకు అందిస్తుంటే తప్ప అట్రాక్ట్ అవ్వరు. సో అలా మీరు మీ మెనూ ఎలా డిజైన్ చేశారు? మెను రెగ్యులర్ మెనూ సార్, ఐటమ్స్ పెద్ద ఎక్కువ పెట్టలేదు, ప్రెజెంటేషన్ చేయలేదు. నాకైతే గుమగుమలాడే ఒక నాటుకోడి సువాసన వస్తుంది. వీకెండ్స్ లో ఉంటాయి సార్ నాటుకోడి అనేది, అంటే ఎవరైనా స్పెషల్ ఆర్డర్ చేస్తే చేసి పెడతాం అనమాట. రెగ్యులర్ గా అయితే ఫిష్ పుల్సు మనం తినే ఇండియన్ స్టైల్ ఐటమ్స్ అన్ని ఉంటాయి. ఓకే, వాటినే మనం మాడిఫై చేసి కొంచెం ప్రెజెంటేషన్ బాగుండేలాగా, ఫుడ్ టేస్ట్ బాగుండేలాగా ఇంప్రూవ్ చేసాం అన్నమాట. సో దీనికి సంబంధించి మీరు మార్కెటింగ్ ఎలా చేసుకున్నారు? మార్కెటింగ్ మెయిన్, నా మార్కెటింగ్ అంతా వచ్చి మెయిన్ డాక్టర్స్ అండి. ఇక్కడ దగ్గరలో కిమ్స్ అనే ఒక కాలేజ్ ఉంటుంది డాక్టర్స్, భీమవరం, వాళ్ళే ఎక్కువ నా మార్కెటింగ్ స్ప్రెడ్ చేశారు చెప్పాలంటే. అంటే ఇక్కడికి వచ్చి ఫుడ్ అంబియన్స్ మెయిన్. ఓకే, ఇక్కడ ఎక్కడ ఏంటంటే బాగా లాంగ్ అండి, బాగా లాంగ్ నుంచి వస్తారు చదువుకోవడం కోసం. ప్లీజ్ పీస్ ఆఫ్ మైండ్ లే, మంచిగా తిని వెళ్దాం అని చెప్పి కూర్చొని ఎంజాయ్ చేద్దాం. నా వాళ్ళు ఇక్కడికి వచ్చి బాగా ఫుడ్ తిని ఎంజాయ్ చేసి వెళ్తారు. తర్వాత లోపల ఇంటీరియర్ ఉంటుంది కదా, అవునండి, లైక్ చైర్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, వీటికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది? యాక్చువల్ గా నేను చెప్పాను కదా హౌస్ తగ్గట్టే డిజైన్ చేశానని. ఇప్పుడు దీనికి ఇంకా ప్రీమియం అన్ని వేయకొచ్చు మనం, కానీ ఈ ఇంటికి లుక్ మెయిన్ లుక్ రావాలంటే దానికి తగ్గ ఎక్స్పెన్సివ్ మనం పెట్టాలి ఐటమ్స్ కానీ. అదే అదే, దీనికి సూట్ అయ్యే టేబుల్స్ కానీ, అంటే ఓల్డ్ పాష్ గా కాకుండా ట్రెడిషనల్ గా పెట్టారు. సో వాటికి సో నార్మల్ ఎంత ఖర్చు దగ్గర దగ్గర అయింది సార్? దానికి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఒక 2 lakhs దాకా అయింది సార్. 2 lakhs వరకు ఇంటీరియర్ కి, చైర్స్ కావచ్చు, ఇవన్నీ టేబుల్స్ కావచ్చు, కౌంటర్ కావచ్చు, కౌంటర్ ఇవన్నీ తర్వాత చేపించాను. ఓకే ఓకే ఫైన్. సో దీనికి సంబంధించి లైసెన్సులు తీసుకున్నారా? లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ ఉందండి, లేబర్ లైసెన్స్. ఓకే, ఆ రెండు సరిపోతాయి? రెండు సార్. ఓకే, అంటే మున్సిపల్ ఏరియా కాదు కదా సార్ ఇది, మున్సిపల్ ఏరియాలో ఇంకా చాలా ఉంది. ఓకే ఓకే, సో దాట్స్ ఇట్. మాకైతే మీరు కిచెన్ చూపించండి, ఎందుకంటే మా ప్రేక్షకులందరూ కూడా బిజినెస్ వాళ్ళే. సో అదే విధంగా మీ యొక్క రెస్టారెంట్ టూర్ కూడా వేద్దాం, పదండి, లెట్స్ గో ఇన్. సో గుమగుమలాడే కిచెన్ లోపలికి అయితే నేను ఎంటర్ అయిపోయాను. ఆహా, సువాసన అయితే అదిరిపోతుందండి, చికెన్ ఫుల్ గా పరిచారు ఇక్కడ, దాన్ని చూస్తూ అలా ఉండలేకపోతున్నాను. సో ఎండింగ్ లో ఎట్లయినా తిని చూపిస్తాను నేను మీకు. సో ఫైన్, కిచెన్ ఎక్విప్మెంట్ ఎలా ఉందంటే అసలు ఏంటి, ఎలా ప్రాసెస్ ఏం జరుగుతుంది? కిచెన్ అనేది ఎప్పుడు ఫ్రీగా ఉండాలి సార్ మెయిన్. అవును, చాలా స్పేస్ఫుల్ గా ఉండాలి. ఎప్పుడైతే మనకు స్పేస్ఫుల్ గా ఉందో
ఎలాంటి డేంజర్ ఉండదు ఫస్ట్, తర్వాత మనం ఇచ్చే ప్రొడక్ట్ కూడా చాలా క్వాలిటీగా వస్తుంది. మెయిన్ మనం ఉన్న ప్రాంతం నీట్ గా ఉంటే, మన ఏరియా నీట్ గా ఉంటే ఆటోమేటిక్ గా ఫుడ్ ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఎంత మంది కుక్ చేస్తూ ఉంటారు ఇక్కడ? అరౌండింగ్ 10 మెంబర్స్ దాకా వర్క్ చేస్తుంటారు. 10 మెంబర్స్? ఓ సూపర్ అయితే, 10 మెంబర్స్ అంటే బాగానే ఉంది. సో ఈ కిచెన్ లో అసలు చూస్తున్నట్లయితే ఇది రెస్టారెంట్ కంటే పెద్దగా ఉన్నట్లే ఉంది. కిచెన్ కూడా పెద్ద కిచెన్ నేను ఎక్కడ చూడలేదు, అంటే చాలా పెద్దగా స్పేషియస్ గా కట్టించుకున్నారు, ఓపెన్ గా బాగుంది. సో ఫైన్, మనం నుంచున్న ఈ ప్లేస్ లో ఏం జరుగుతూ ఉంటుంది ప్రాసెస్? అంతా పార్సల్ కౌంటర్ సార్. ఓకే, ఫుడ్ ప్రిపేర్ అయ్యింది వచ్చి ఇక్కడ పార్సల్ చేస్తాం అన్నమాట. అంటే ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్స్ ఇస్తాం? డోర్ డెలివరీ, పర్సనల్ డోర్ డెలివరీ ఉంటుంది. ఓకే, స్విగ్గీ జొమాటోలో ఈ ఏరియాకి అవైలబిలిటీ ఉండవు కానీ అవి. ఓకే, నా పర్సనల్ బాయ్స్ ఉంటారు అన్నమాట. ఓకే, అంత దూరమే ఉంటాయి సార్. అరౌండింగ్ నాకు తెలిసి ఇక్కడ నుంచి డోర్ డెలివరీ వెళ్ళిన 2 మచ్ లాంగ్ ఒక 200 కిలోమీటర్స్ ఉంటుంది. 200 కిలోమీటర్స్? ఎక్కడికి వెళ్ళింది? అన్నవరం. ఓ గ్రేట్ గ్రేట్. తిరుమలపురం అని ఒక ఏరియా ఉంటారు కాకినాడ దగ్గర, అక్కడికి. ఓ, అంటే మీరే ట్రావెలింగ్ చూసుకుంటారు? ట్రావెలింగ్ తీసుకుంటాం సార్, అంటే చాలా దూరం అవుతుంది. అవునవును. ఫుడ్ అయితే సేమ్ ప్రైస్. ఓకే, ట్రావెలింగ్ ఎక్కువ ఖర్చు అవుతుంది. సరే, సో గుమగుమలాడే తెలుగు ఆంధ్రుల బిర్యానీ చూద్దాం. అసలు ప్రిపరేషన్ ఎలా జరుగుతుందో అక్కడ ఉంది, వాసన వచ్చేస్తుంది, సువాసన. వెళ్దాం. సో ప్యాకింగ్ కౌంటర్ అయిపోయింది, ఇప్పుడు మనము ప్రిపరేషన్ దగ్గరికి వెళ్దాం. సో భలే ఉన్నాయి చూస్తూ ఉంటే. సో ప్రాసెస్ ఎలా జరుగుతుందో చెప్పండి మాకు. ఇక్కడ దీన్ని ఓకపోయి అంటారండి. ఏంటండి ఓకపోయి అంటారు దీన్ని? మన సైడ్ జీడి పిక్కు ఉంటారు కదా, జీడి పిక్కుతోనైనా మనం బర్న్ చేయొచ్చు, ఓకతోటైనా బర్న్ చేయొచ్చు అనమాట, వితౌట్ గ్యాస్. ఓకే, సూపర్ బండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏంటండి? వెజ్ గ్రేవీనా? మనకి కర్రీస్ కి గ్రేవీ కావాలి కదా. ఓకే, ఇది ఏ రోజు ఆ రోజు ప్రిపేర్ చేసి పెడతారు అనమాట. కర్రీస్ కర్రీస్ కి ఇన్స్టెంట్ గా కర్రీస్ వస్తే ఈ గ్రేవీ యాడ్ చేసి మనకి కర్రీస్ అనేవి ప్రిపేర్ చేస్తారు. సో బిర్యానీ అన్ని కూడా ఇక్కడే సీక్రెట్ అనమాట. సీక్రెట్ అంటే గ్రేవీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, ఇది మన స్టైల్లో చేసేది అనమాట. ఓకే ఓకే, రివీల్ చేయాలంట? ఇంకా రివీల్ ఏమి ఉంటుందండి, అంటే పర్సనల్ అనమాట ఇంకా అది. ఓకే ఓకే. ఇంకొకటి ఏంటంటే గ్యాస్ మీద కన్నా ఈ పొయ్యి మీద చేసిన ఐటమ్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్. అవును, గ్యాస్ వాడకుండా మీ డైరెక్ట్ గా నాచురల్ గా. చేపలు, చేపలు పులుసా అండి? అవునండి. ఫేమసా? ఫేమస్ బాగా. ఓకే, సో ఏం చేపలు వాడుతూ ఉంటారు, అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీనికి వాడేది దగ్గర దొరికే చెరువు చేపలు అంటారు అండి, శిలావతి, సంథింగ్ ఎక్సెట్రా లాగా. ఓ నైస్ నైస్. ఇది మా దగ్గర వన్ ఆఫ్ ద రెస్టారెంట్ ట్రేడ్ మార్క్ ఐటమ్ అనమాట. ఓకే, టాప్ వన్ లో, అదే ఇండియన్ స్టైల్ కర్రీస్ లో టాప్ వన్ పొజిషన్ లో ఉంటుంది. నైస్ నైస్, బాగుంది ఇక్కడ. అండ్ ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ యొక్క పొయ్యి ఏదైతే ఉందో, దిస్ ఈస్ రియల్లీ గుడ్ అనమాట. అంటే మనకి సిటీస్ లో కావచ్చు, హైదరాబాద్, సో అక్కడ అసలు ఇంపాసిబుల్ ఈ పొయ్యిలు ఎక్కడ ఉండవు అనుకుంటా. సో బాగా డిజైన్ చేశారు. సో మీ బిజినెస్ కూడా ఆలోచించుకోండి, చాలా స్టాండర్డ్ గా ఉంది. అండ్ న్యాచురల్ ఫుడ్ అయితే మనం జనరల్ గా అందించవచ్చు. దీంతో వచ్చేటువంటి కుక్ అయిన ఫుడ్ కూడా చాలా గ్యాసెస్ అవి అయితే రిస్క్ మామూలుగా, దీంతో మనకి ఎలాంటిది ఉండదు అసలు. ఏంటండి ఇది? అది క్యాష్యూ నట్ ఉంటుంది కదా. ఓహో, బాడీ. ఓహో, ఇన్సైడ్ క్యాష్యూ నట్ ఉంటుంది కదా. ఇన్సైడ్ చాలా స్పీడ్ గా ఫైర్ అవుతుంది. అదే జిగురు అంటారు కదా, జీడి అలా పెడితే చాలు. అంతే ఆటోమేటిక్ గా ఇది ఇది వేసిన వెంటనే మనకి ఇంకా వేసిన వెంటనే బర్న్ అయ్యి మెయిన్ బాగా ఎక్కువ ఫైర్ ఈ హోల్ దగ్గర వస్తుంది అనమాట. ఇది మేజర్, ఇది సెకండ్. ఓకే, అది థర్డ్. అదేంటంటే దమ్ము, దమ్ము అయి పెడతాం కదా మనం, ఆ టైప్ అనమాట. ఓకే ఓకే, బాగుంది పోయి అయితే. సో నెక్స్ట్ ఇక్కడ తాతగారు. సో నెక్స్ట్ ఇటువైపు వెళ్దామండి కౌంటర్ కి. తాతగారు ఏం చేస్తున్నారు? చికెన్ పకోడీ. నైస్ నైస్. నాకు నేర్పిస్తారా? ఇక్కడ ఓన్లీ ఫ్రైడ్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు. చైనీస్, ఇండియన్ ఐటమ్స్ అనమాట. అంటే ఫ్రైడ్ రైస్, కర్రీస్, ఇన్స్టెంట్ మేకింగ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మొఘల్ ఐటమ్స్. ఇవన్నీ కూడా ఇక్కడ ఇది మొఘలైకి వాడతారు కదా, దీన్ని ఫ్రైడ్ రైస్ వాడతారు. ఫ్రైడ్ రైస్ కి. ఓకే ఓకే, సూపర్. ఒక రోజులో ఎంత చికెన్ వాడతారండి మీరు? డైలీ యావరేజ్ గా 50. ఒక నెట్ వెయిట్ అయితే దగ్గర దగ్గర 100 కేజీస్ వెళ్తుంది. ఓహో, అవునా, సూపర్. సో మొత్తానికి నేనైతే చేసేసాను. మనం మార్కెటింగ్ కూడా డైరెక్ట్ కోల్డ్ అదే ఏవైతే మనం పర్చేస్ చేస్తామో కోల్డ్ ఇక్కడికి వచ్చేస్తుంది. పౌల్ట్రీ ఫామ్ నుంచి మీరు డైరెక్ట్ గా మాట్లాడుకుంటూ ఉంటారా? ఓకే, సాయికృష్ణ గారు కిచెన్ అయితే చాలా చక్కగా డిజైన్ చేశారు. థ్యాంక్స్ అండి. అండ్ చాలా ట్రెడిషనల్ వేలో, అంటే ఇది ఇది కూడా ఒక వాళ్ళ ఒక మార్క్ అని చెప్పుకోవచ్చు, వాళ్ళ ఒక బిజినెస్ స్ట్రాటజీ అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు చక్కగా న్యాచురల్ గా తయారు చేసే పొయ్యితోనే వాటిని డిజైన్ చేయడం అండ్ చాలా క్వాలిటీగా కూడా ఫుడ్ ప్రొవైడ్ చేయడమే వాళ్ళ యొక్క బిజినెస్ సక్సెస్ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి, సో అక్కడ ఫుడ్ ఎలా ఉందో దాన్ని కూడా టేస్ట్ చేద్దాం. అట్ ది సేమ్ టైం అది ఎలా డిజైన్ చేశారో కూడా చూద్దాం. పదండి
వావ్, సాయికృష్ణ గారు మొత్తానికి అయితే మెనూని అడగగానే నిమిషాలు తెచ్చి పెట్టేశారనమాట ముందు. సో ఈ మెను చూడగానే సో నోరు అయితే ఊరిపోతుంది. ఏంటంటే మెను యొక్క స్పెషల్ ఏంటి, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ప్రెసెంట్? ఇక్కడ వచ్చిన ఐటమ్స్ అయితే వైట్ రైస్, చేపల పులుసు. ఇది చేపల పులుసు కదా? ఇది చేపల పులుసు, వైట్ రైస్. ఓకే, మా దగ్గర చైనీస్ ఐటమ్ లో ఇండియన్ స్టైల్ లో చేపిస్తాం అనమాట, చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకే, చాలా యూనిక్ గా ఉంటుంది. బాగుంది. వితౌట్ ఎసెన్స్, ఓన్లీ బ్లాక్ పెప్పర్ తో చేస్తారు. ఎలాంటి మనకి సాసెస్ ఏం యూస్ చేయకుండా చేసే ఐటమ్ చికెన్ ఫ్రైడ్ రైస్. యాక్చువల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ ని అదే ఆ పేరు పెడతారు కదా డిష్. అవును, దాని ఒరిజినల్ ఒరిజినల్ గా ఆ ఫ్రైడ్ రైస్ కి ఒరిజినల్ గా పెట్టే ఫార్ములా అయితే అలా మేక్ అయింది అనమాట. అలాంటి కేవలం దాన్ని మీరు పెప్పర్ తో నాచురల్ గానే తయారు చేయడం, బ్లాక్ పెప్పర్ తో. ఓకే, ఇది చికెన్ మొగలై, మా దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్. చేసి చేద్దాం అన్ని కూడా. చికెన్ మొగలై, ఇది చికెన్ మొగలై. ఓకే, మీకు నెక్స్ట్ ఇది ఇది వచ్చి ఇండియన్ స్టైల్ చికెన్ ఫిష్ ఫ్రై. ఓ, ఏం ఫిష్ అండి ఇది? ఇది చెరువు చేప అంటారు సార్ ఇక్కడ, శీలావతి. శీలావతి, నైస్, బాగుంది. టేస్ట్ చేద్దాం అన్ని కూడా వరుసగా. నెక్స్ట్ ఇది ఇది చేపల పులుసు. పులుసు, చేపల పులుసు, చేపల ఫ్రై, మొగలై చికెన్, చికెన్ ఫ్రైడ్ రైస్, వైట్ రైస్. అండ్ ఇది ఇది పుదీనా, పుదీనా కాదు, గోంగూర బిర్యానీ. యాక్చువల్గా గోంగూర మొగలై అంటారు, స్పెషల్ డిష్ అనమాట ఇక్కడ. సో గోంగూర బిర్యానీ తిని ఎంత కాలం అయిందో. గోంగూర లవర్స్కి బాగా ఇష్టంగా తింటారనమాట తెలుగు ప్రేక్షకులు. తెలుగు వాళ్ళందరికీ కూడా ఇష్టమైనటువంటి వంట ఏదైనా ఉందంటే అది గోంగూర అని చెప్తారు కదా. సో దీని అయితే నేను పక్క టేస్ట్ చేస్తాను. నెక్స్ట్ సమ్మర్ కదండి, సమ్మర్ స్పెషల్ కర్డ్ రైస్ అనమాట అది. అవును, స్పెషల్గా నా కోసమే అనుకుంటుంది. సో యాక్చువల్లీ పొద్దునుంచి తినాలనుకుంటున్నాను. సో అనుకున్నాను లేదో తెచ్చిపెట్టేసారు ముందే. సో మొత్తం నేను తినేస్తే ఇదైతే సరే అండి. సో మనం మరి కొంచెం కొంచెం తింటూ టేస్ట్ చేస్తూ చేద్దాం అనమాట. ఫస్ట్ రైస్తో స్టార్ట్ చేద్దాం. రైస్తో స్టార్ట్ చేద్దామా? పులుసు, వైట్ రైస్. ఓకే ఓకే. సో మెను అలాగే మీరు డిజైన్ చేస్తారా? చేపల పులుసు ఉన్నాయి. నేను చేపల పులుసు అయితే చాలా మిస్ అవుతున్నాను. బెండకాయ బెంగళూరులో ఉండడం వల్ల తెలుగు మన ఆంధ్ర ఫిష్ అయితే మిస్ అవుతూ ఉన్నాను. అంతే, నువ్వు మనసులో కోరుకుంటే చాలు, అది వచ్చేస్తున్నట్లుగా ఉంది. సో సూపర్ అండి. దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది మొత్తం? ఓవరాల్గా దీనికి కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 22 lakhs దాకా అయింది. 22 lakhs ఇన్వెస్ట్మెంట్? ఇన్వెస్ట్మెంట్ అయింది అంటే స్టార్టింగ్ ఒక 15 అలా పెట్టాను. తర్వాత డెవలప్ చేయడానికి కిచెన్స్, స్క్రీనింగ్ కూడా ఉంటుంది, నైట్ లైవ్ స్క్రీనింగ్ ఉంటుంది. ఓహో, బాగుంది స్క్రీనింగ్. అంటే అందులో లైవ్ స్పోర్ట్స్? స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ థియేటర్ పెట్టేస్తారా రోడ్డు మీద? వింటేజ్ మూవీస్ ఎక్కువ పడతా ఉన్నాయి అనమాట. ఓల్డ్ సినిమాలు కూడా వేస్తారా? పాతకాలం మూవీలు అయి ఉంటాయి కదా వింటేజ్. అంటే ఇంకా ఈవినింగ్ వస్తే అందరూ జనాలు కూర్చొని చూస్తూ ఉంటారు సినిమా? అందరూ ఎలా చేస్తారా బయట వాళ్ళు కూడా? ఓ సూపర్ సూపర్. సరే టేస్ట్ చేద్దామా? మా దగ్గర బాగా హై సెల్లింగ్ ఫుడ్ అండి చేపల పులుసు. చేపల పులుసు బాగా వెళ్తుంది. సో నేనైతే చేపల పులుసుని కలిపేస్తున్నా. బెండకాయ చేస్తాను. విత్ బెండకాయ? సో బెండకాయ కూడా పెట్టారు. సో పులుసు స్పైసీ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఆ బెండకాయ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది కదా. సో చాలా బాగుంది నాకైతే. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఆంధ్ర రుచులు అనమాట ఇది. మామిడి గుదురు గ్రామంలో అయితే ఉందన్నమాట, మండలంలో. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి 22 lakhs అయింది. ఆ 22 lakhs ఎలా డివైడ్ చేశారు మీరు? పర్చేసింగ్ ఐ మీన్ చెప్పాలంటే కిచెన్కి ఎక్కువైంది సార్ బాగా. ఓకే, రెమన్యేషన్ ఇది రెనోవేషన్. రెనోవేషన్కి రీసెంట్గా 5 lakhs ఖర్చు పెట్టాను రీసెంట్ రెనోవేషన్కి. నేను అయిన ఇన్వెస్ట్మెంట్ దగ్గరగా ఎప్పుడు ఏదో ఒకటి వస్తానే ఉంటుంది. అలా మనం ఏదైనా స్టార్ట్ చేస్తామే కానీ పోవటం, మళ్ళీ కొత్త పర్చేస్ చేయటం అలా వస్తా ఉంటాయి. బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి, అలా ఉంటాయి, చాలా ఉంటాయి. మెయిన్లీ కిచెన్ ఐటమ్స్ బాగా ఎక్కువ అవుతుందండి. అవును, అదే కదా మెయిన్. అవును. సో ఇక్కడ బాగా మోస్ట్ సెల్లింగ్ ఫుడ్ అంటే ఏమని చెప్తారు? బాగా మోస్ట్ సెల్లింగ్ ఫుడ్స్ అంటే వెజ్ తినే వాళ్ళకి వెజ్ తాలి, చేపల పులుసు అలా అనమాట. ఓకే, అదే ఇంకా బిర్యానీ ఐటమ్స్ మల్టీ క్వషన్ అంటారు కదా సేమ్ అలాగా చాలా రకాలు ఉంటాయి అనమాట. ఫ్రైడ్ రైస్, తందూరి ఐటమ్స్, నాన్స్, రోటీస్ ఆల్మోస్ట్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి. సమ్మర్ కదా ఇంటికి వెళ్తారు ఒక్కొక్కసారి వర్కర్స్, అలాంటి టైంలో కొంచెం క్లోజ్ చేయాల్సి వస్తుంది. అంటే మళ్ళీ వాళ్ళ కొత్త వాళ్ళు తీసుకొచ్చి పెట్టినా కూడా టేస్ట్ అవ్వలేరు ఒక్కొక్కసారి. సో మరి మార్కెటింగ్ ఎలా చేసుకున్నారు? మార్కెటింగ్ అంతా కూడా కేవలం తిన్న వాళ్ళు మౌత్ పబ్లిసిటీ సార్ మెయిన్. ఓకే, ఇక్కడ ఇది బాగుంటుంది ఈ సెంటర్లో ఎవరిని అడిగినా కూడా ఫుడ్ ఎక్కడికి వెళ్ళమంటే కొంచెం ఇక్కడ బాగుంటుంది వెళ్ళి ట్రై చేయండి అని చెప్తారు చాలా మంది. మెయిన్ వన్ ఆఫ్ ద
మెయిన్ కిమ్స్ అని ఉంటారు సార్ లోకల్ కాలేజ్ అందరు డాక్టర్స్ అన్నమాట, వాళ్ళు బాగా పబ్లిసిటీ చేశారు వాళ్ళలో. సో సెపరేట్ గా మీరు బ్రాండింగ్ కానీ అలా సెపరేట్ ప్రమోషన్స్ అయితే ఏం చేయలేదు అంటారు? సెపరేట్ ప్రమోషన్స్ అంటే ఎక్కువ ఇదే ఫుడ్ ఛానల్స్ చేశారు సార్ బాగా. ఒకసారి ఆదర్ ఫుడ్ ఛానల్ అని వచ్చింది, ఫుడ్ మస్తి విజయవాడ, లోకల్ కాకినాడ శ్రీ రెడ్డి అని ఒక అమ్మాయి, చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయి చేస్తారు కదా వాళ్ళు, అలా చేసిన వాళ్ళే. పర్టికులర్ నేను ఇప్పుడు వచ్చి అవన్నీ పిల్లలే అంటే పిలిస్తే మన డబ్బు మనం కొట్టుకున్నట్టే. అవును కదా, సో అందుకని చెప్పి ఇక్కడ ఈ పేరు పొందిందని చెప్పి మేము కూడా రావడం జరిగింది. సో మీ యొక్క బిజినెస్ టిప్స్, మీ సీక్రెట్స్ అన్ని కూడా మా ప్రేక్షకులందరికీ కూడా చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. సో దీనికి సంబంధించి ఎలాంటి స్టడీ చేయాల్సి ఉంటుంది బిజినెస్ స్టార్ట్ చేయాలంటే? స్టడీ అంటే ఏముంటుందండి, మామూలుగా బిర్యానీ అని స్టార్ట్ చేసాం అనుకోండి, మామూలుగా బిర్యానీ అనేది మనకు అన్ని చోట్ల దొరుకుతుంది, దాన్ని మనం కొంచెం కొత్తగా మెయిన్ ప్రెజెంటేషన్ అట్ ద సేమ్ టైం టేస్ట్ యూనిక్ గా ఉండాలి. మెయిన్ ప్రతిదానికి క్వాలిటీ మెయిన్ సార్, మనం వేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా క్వాలిటీ అయితే రిజల్ట్ కూడా క్వాలిటీగానే వస్తుంది. సో దీనికి సంబంధించి లైసెన్స్లు మీరు ఏం తీసుకున్నారు? ఫుడ్ లైసెన్స్ ఉంటుందండి, ఓకే, లేబర్ లైసెన్స్. ఓకే ఓకే, సో రెండు లైసెన్స్లు మీరు తీసుకున్నారు. ఎక్కడ అప్లై చేస్తారు, ఎక్కడ తీసుకున్నారు? అక్కడ మీ సేవ. ఓకే ఓకే, మీ సేవ. ఓకే ఫైన్, సూపర్ అండి. సో కమింగ్ టు చెఫ్, చెఫ్ సంగతి ఏంటండి? చెఫ్స్ ఎక్కడ తీసుకున్నారు, ఎలా ట్రైనింగ్ ఇచ్చారు మీరు వాళ్ళకి? అంతా చెఫ్స్ అంటే కొంచెం వర్క్ వచ్చిన వాళ్ళు ఉండాలి సార్, కొంచెం బేసిక్ తెలిస్తే సరిపోద్ది. అవును, బేసిక్ పట్టుకుని మనం చాలా నేర్పించుకోవచ్చు చేయించుకోవచ్చు. అంటే మనం పెట్టుకుని ఉన్నప్పుడు మనం ఏ రకంగా అయితే ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు అలా ప్రిపేర్ చేసేస్తారు అన్నమాట. దాంతోపాటు మనకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. సూపర్, సో టేస్ట్ చేద్దాం ఇది కూడా. ఇందులో ప్రతి దాంట్లోనే కూడా మా దాంట్లో స్వీట్ కార్న్ కూడా వేసేట్టున్నారు. స్వీట్ కార్న్, ఫైబర్, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ ప్రతి బిర్యానీలో పడుతుంది. తెలుస్తుంది ఆ ఫ్లేవర్ అంతా కూడా. సూపర్. స్వీట్ ఎందుకు చేస్తారంటే బిర్యానీలో టూ మచ్ స్పైసీ మనం తింటా ఉంటాం, నా తింటున్నా లైట్ గా పంటి కింద అలా తగిలింది అనుకో, ఆ ఫీల్ వేరు. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయొచ్చు నోట్లోనే, అంటే ఐ మీన్ మళ్ళీ ఫుడ్ బాగా తినొచ్చు. ఓకే ఓకే, సో అందుకని చెప్పి మీరు ఈ యొక్క మెథడ్ ని ఫాలో అయ్యారు. అవును. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి మీరేం చెప్తారు? ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు, చేసేవాళ్ళు ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళకి కొన్ని ఉంటాయి సార్ మామూలుగా. ఇప్పుడు నా వరకు చూసుకుంటే డ్రాబ్యాక్స్ ఉంటాయి, సక్సెస్ ఉంటుంది. నా థింకింగ్ అంతా కూడా, నా థింకింగ్ అంతా కూడా ఎలాంటి ఫుడ్ అంతా సిటీ సైడ్ పెడితే నేను అదే అడగబోతున్నా. యాక్చువల్లీ మీరు ఇక్కడ పల్లెటూరులో పెట్టడం జరిగింది కదా సిటీ సైడ్, అది కూడా ఒక రిస్క్ అని చెప్పొచ్చేమో. బాగా రిస్క్ అండి, రిస్క్ కాదు ఫుల్ రిస్క్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ అనేది లాభానే చేస్తారు, నేను ఇప్పుడు నష్టానికే చేస్తాను. ఏ ఎందుకలా రిస్క్ చేసి? మనం అనుకున్నది ఇవ్వాలంటే ఖర్చు పెట్టాలి. అదే అదే, మరి సక్సెస్ అయ్యారా అందులో? కంప్లీట్ గా సక్సెస్ అయ్యాను ఫుడ్ బిజినెస్ లో. ప్రాఫిట్స్ అంతా కూడా బాగా, ప్రాఫిట్స్ అనేది తెలియదు కానీ ఫుడ్ నేను అనుకున్న దాంట్లో బిజినెస్ పరంగా అయితే నేను సక్సెస్ఫుల్ అయ్యాను. సూపర్ సూపర్ గా సక్సెస్ అయ్యాను, ఎందుకంటే ఫుడ్ కోసం వెతుక్కుంటూ వచ్చినప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. అంటే ఒక రోజుకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది మీరు? బిజినెస్ ఫుల్ గా ఉందనుకోండి, బిజినెస్ ఫుల్ గా ఉంటే డైలీ ఇన్వెస్ట్మెంట్ 30,000 అవుతుంది. అదే అవరేజ్ గా ఉండే బిజినెస్ 10-12,000 అలా అవుతుంది. ఓకే, అవరేజ్ అంటే మినిమం 10,000 ఖర్చు అవుతుంది ఒక రోజుకి అన్ని తయారు చేయడానికి. సో మరి దీని మీద ఒక రోజుకి ఎంత టర్న్ ఓవర్ వస్తుంది మీకు? వీక్ డేస్ వస్తుందంటే అప్రాక్సిమేట్లీ 1 lakh వరకు ఉంటుంది కౌంటర్ పర్ డే. పర్ డే? ఓ నైస్. అయితే దగ్గర దగ్గర నాన్ వీక్ ఆఫ్స్ అయితే 30-50 అలా యావరేజ్ గా. సమ్మర్ కదండి, సమ్మర్ లో అయితే పెద్ద ఎక్కువ జ్యూసెస్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. సో మంత్లీ టర్న్ ఓవర్ ఎంత వస్తూ ఉంటుంది మీకు? మంత్లీ టర్న్ ఓవర్ అనేది అలాగే రెగ్యులర్ గా వెళ్ళిపోతారు, అంత డీప్ డీప్ని క్యాలిక్యులేట్ చేయలే. ఫర్ ఎగ్జాంపుల్ 25 lakhs, 30 lakhs అయ్యి ఉండొచ్చు. సో అన్ని ఖర్చులు పోగా, సో మీరు రా మెటీరియల్ కే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అండి. ప్రొడక్ట్స్ నేను ప్రతిదీ కూడా బ్రాండ్ వేస్తాను, అంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కావాలి కాబట్టి దగ్గర అన్ని రకాలు దొరుకుతాయి. మనం ప్రోడక్ట్ మంచిది ఇస్తే రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది. ఆబ్వియస్లీ రిజల్ట్ మంచిగా రావాలి, మెయిన్ అదే ఎండ్ ఆఫ్ ద డే. సో నెక్స్ట్ ఏం ట్రై చేద్దాం? నెక్స్ట్ గోంగూర. గోంగూర అసలు గోంగూర ఫస్ట్ ట్రై చేసి ఉండాల్సింది. ఫైన్ ఫైన్, ఓకే గోంగూర ట్రై చేద్దాం. సో తెలుగు వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ గోంగూర. సో గోంగూర విత్ చికెన్ అండి, సూపర్ ఉంది. లేకపోతే క్యాజువల్ కూడా వచ్చింది, చాలా బాగుందండి. సో మీ మెను కూడా చాలా చాలా బాగుంది, ప్రతిదీ కూడా ఇంట్లో తయారు చేసినట్టే ఉంది. సో అంత జాగ్రత్తగా మీరు ప్రిపేర్ చేసి ఫాలో అయ్యారు కాబట్టి ఇంత బాగా ఉందని చెప్పి అనుకుంటున్నా. అంతే సక్సెస్ఫుల్ కూడా ఇంత చిన్న వయసులో ఈ తోట అవడం అనేది కూడా గ్రేట్, నేను బాగా చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇప్పుడు ఈ రెస్టారెంట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఐడియా ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రెస్టారెంట్ మీరు హైదరాబాద్లోనో బెంగళూరులోనో పెడితే, నీకు తెలుగు రుచులు
అట్రాక్టివ్ గా ఉంది. చాలా ట్రై, చాలా ఆఫర్స్ కూడా వచ్చాయండి ఆ విషయంలో. చాలా మంది నన్ను వెతుక్కుంటా కూడా వచ్చారు ప్లాన్ చేద్దామని, ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చారు ఇండస్ట్రీ వాళ్ళకి బిజినెస్ ప్లాన్ చేద్దామని. అట్ ద సేమ్ టైం నేను కూడా చాలా ట్రై చేస్తాను వైజాగ్ అట్ సైడ్. నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను అసలు లాంగ్ ట్రావెలర్, ఇయర్లీ ట్వైస్ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రతి దాన్ని చూస్తూ ఉంటాను, ప్రతి ఫుడ్ టేస్ట్ చూస్తూ ఉంటాను. ఎవరైనా అక్కడ నచ్చారంటే మన లాక్ వస్తాను ఇక్కడికి, అట్లీస్ట్ ట్రై చేపిస్తారు. ఇది చెఫ్స్ చెఫ్స్ నేను. ఓహో తెచ్చారు అలా చెన్నై పొరోటా. ఓహో అంటే ఏంటంటే వాళ్ళు ఇక్కడ అంటే ఎక్కువ ఉండడానికి ఇష్టపడరు ఇటు సైడ్, వాళ్ళ హైవే కదా. అవునవునవును. సో గుడ్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్. చూసారు కదా, తన బిజినెస్ కి ఏమైనా కొత్త డిష్ యాడ్ చేయాలంటే ఫ్యూచర్ అనేది ప్లానింగ్స్ అనేవి నా వల్ల ఎంత అయితే అంత నేను చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే నేనే ఒక చిన్న 7E సేవ్ ద డాగ్స్ అని చెప్పి ఒక 7E అంటే ఏంటి ఆ నెంబర్ యొక్క సీక్రెట్? సీక్రెట్ అంటే ఏముందండి, లవర్ నేమ్ అలా ఏం కాదు, ఒక సిగ్నేచర్ 7E అని చెప్పి, సేవ్ ద డాగ్స్ అని చెప్పి ఒక కంపెనీ లాంటిది తన పెట్టి మొత్తం మీరే. నేనే మొత్తం అన్నట్లు ఎక్కడ ఉన్నా కూడా అడాప్ట్ చేసేటట్లే, మేల్ అండ్ ఫీమేల్ సెపరేట్ సెక్షన్ చేసి వాటిని సేవ్ చేద్దాం. అదే నా లాస్ట్ డ్రీమ్. సో మరి అంతవరకు సక్సెస్ అవుతున్న విషయం అయితే నాకు తెలియదు. ఆబ్వియస్లీ ఆల్రెడీ మీరు ఆన్ ఎ పాత్ ఆఫ్ సక్సెస్ లోనే ఉన్నారు, ఇంకా అలాగే పై పైకి అంచెలుగా ఎదగాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీరు మనం ఖచ్చితంగా అనుకుంటే నీ సంకల్పం గట్టిదైతే ఈ విషయం నీ వశం అవుతుంది. సో అట్లా దానికే నిదర్శనం ఇదన్నమాట. సో ఖచ్చితంగా అలాగే మీరు సాధిస్తారని మీరు అనుకున్నట్లుగా పెట్కి సంబంధించి కూడా ఆ యొక్క ఫౌండేషన్ యాక్సిడెంట్ కూడా అవ్వకుండా ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంటిది పెట్టాలి, అది కాల్ చేస్తే మా ఊళ్ళో తీసుకెళ్ళిపోతారు. ఎక్కడెక్కడ ఏ యాక్సిడెంట్ లేకుండా వాటికి మంచి ఫీడ్ పెట్టాలి. అలా ఎవరైనా బాగా హెల్పింగ్ చేసిన వాళ్ళు హ్యాండ్స్ ఇస్తే దాన్ని ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ చేయకొచ్చు. ఇక అమలా గారు, సో మీరు కనుక ఈ వీడియో కనుక చూసినట్లయితే సో మీకు సపోర్టివ్ గా తిని కూడా ఇంకా యాడ్ అవుతారు. సో ఎందుకంటే దీనికి పెట్స్ అంటే చాలా చాలా ఇష్టం అంట. సో మీరే మీకు ఈ వీడియో కనుక రీచ్ అయితే ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఎవరైనా బాధపడేది ఫుడ్ కోసమే, అవి ఫుడ్ కోసమే అవతలం కరుస్తూ ఉంటే లేదంటే ఏదో చేస్తూ ఉంటాయి. ఆ ఫుడ్ మనం అందిస్తే అలాంటి బాధ ఉండదు, అదే ఎండ్ ఆఫ్ ద పాయింట్. కనీసం ఒకటే సరే, పెద్ద పెద్ద డైలాగులు కాదు కానీ ఒక ఇద్దరు కుర్రోళ్ళు స్మోక్ చేస్తారు, ఒక సిగరెట్ కాస్ట్ వచ్చి 18 రూపీస్, అడిగి 20 రూపీస్ చేంజ్ చేస్తారు, ఆ 2 రూపీస్ అక్కడ వదిలేసి వచ్చేస్తారు. అదే 2 రూపీస్ తీసుకొని అక్కడ ఏదైనా మనం బాక్స్ పెట్టి అక్కడ కుక్కలు కడతా 2 రూపాయలు దానికి వేస్తే అలా ₹1 అనుకొచ్చేదండి. కానీ అలా 10 మంది వేస్తే 10 రూపాయలు అంతేగా అగ్గిపెట్టి తీసుకుంటాడు, అలా వెలిగించి అలా పడేస్తారు. అది 1 రూపీ పోయినట్టేగా, అలాంటి బోల్డ్ మంది బోల్డ్ అంత మనీ సేవ్ చేసి అని నా అభిప్రాయం. అంటే నేను యాక్చువల్గా మా ఏజ్ కాబట్టి థింక్ చేశాను నేను అలా. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను అలా. ఓకే సూపర్ బండి. సో చాలా చిన్న వయసులోనే మంచిగా రన్ చేస్తున్నారు బిజినెస్. సో మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ చెప్పి నేను అనుకుంటున్నాను. సో యా, కాలేజ్ డ్రాప్ అవుట్ టర్న్స్ టు బి ఏ ఎంటర్ప్రెన్యూర్. సో చూస్తున్నాం కదా, సో హీఈస్ ది ఎగ్జాంపుల్. హీస్ నేమ్ ఈస్ సాయి కృష్ణ. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ గారు. సో మన ఫ్రీడమ్ యాప్లో 1200 పైగా కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడే వెళ్ళి ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. సో మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.